అందరికీ నమస్కారం. కొంతమంది మన హితులు అడుగుతున్న కొన్ని ప్రశ్నల ధర్మ సందేహాలకు నివృత్తి పొద్దున్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి అని అడుగుతున్నారు. ముఖ్యంగా మన అరచేతులను చూసుకోవాలి. మన లేవగానే, కళ్ళు తెరవగానే మన రెండు అరచేతుల్ని చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. రెండవది మాతృముఖాన్ని చూడాలి, తల్లిగారి ముఖాన్ని చూడాలి. ఒకళ్ళందరూ అనుకోవచ్చు, ఏమండి తల్లి విధవ, తండ్రి లేకపోతే తల్లి ముఖం చూడొచ్చా? తల్లి ఎప్పుడు కూడా మాతృమూర్తి మాతృమూర్తి అవుతుంది. భర్త ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఆవిడ భగవంతురాలితో సమానం, అనగా అమ్మవారితో సమానం. అటువంటి అమ్మ ముఖం చూడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగదు. తండ్రి లేనట్టయితే తల్లి విధవ ముఖం చూడొచ్చా అని అడిగితే, ఆ పుత్రులకి ఆ జన్మాంతము ఆవిడే తల్లి కాబట్టి ఆ తల్లి ముఖం వల్లనే మీకు అత్యంత ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ఆ తల్లి ముఖాన్ని చూడవచ్చును. ఇక రెండవది ధర్మపత్ని లక్ష్మీ సమాన. మన ధర్మపత్ని లక్ష్మీ సమానురా, ఎప్పుడు కూడా నిన్ను వెంటాడి ఉండేటువంటి నీ యొక్క లక్ష్మి ఎవరంటే నీ యొక్క భార్య. లేవగానే అరచేతులు చూసుకోగానే తల్లి ముఖంగాని లేదా భార్య ముఖంగాని చూసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక మూడవది పుత్రిక. పుత్రిక ఎప్పుడు కూడా తండ్రి కానీ తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని కోరేది అవుతుంది కాబట్టి ఆ యొక్క లక్ష్మీప్రదమైనటువంటి పుత్రిక ముఖాన్ని చూడవచ్చును. మీరు వెంటనే అనుకోవచ్చు, ఏమండి కొడుకు ముఖం చూడకూడదా? అలా ఏం చెప్పబడలేదు. చూడవలసినటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ముఖాలు ఆడవాళ్ళకి ఇచ్చారు ముఖ్యంగా కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళ ముఖం చూడాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మీ పుత్రుల యొక్క ముఖాన్ని చూడవచ్చును లేదా మీ తండ్రి గారి ముఖాన్ని కూడా చూసుకొని ఆనందించవచ్చును. దానిలో ప్రయోజనం బాగుంటుంది. ఇక రెండవది అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకోవడం. అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకోవడం వల్ల ఆనందకర ప్రయోజనాలు పొందుతారు. ఇక చూడకూడని వాళ్ళు ఎవరు? నల్ల కోడిని, నల్ల దున్నపోతును, లేవగానే చాకలి వారిని, లేవగానే చాకలి వారిని. ఏమండి కులానికి ప్రస్తావన వస్తుంది ఇక్కడ? తప్పుగా అనుకోవద్దండి. రజకులని అనగా ఇస్త్రీ చేసేటువంటి వారిని చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే వాళ్ళు మైల వస్త్రాలని మంచి వస్త్రాలని రెండూ కూడా తడుపుతారు కాబట్టి అటువంటి మైల వస్త్రాలన్నింటి కూడా అశకునం కాబట్టి, అశుభానికి కారణం కాబట్టి ఆ చాకలి వారినటువంటి వారిని చూడకూడదని చెప్పబడదు తప్ప కులానికి వ్యతిరేకంగా చూడకూడదని చెప్పబడలేదు. మరొకసారి వివరంగా చెప్పబడుతుంది మీకు. ఇక చూడకుండా ఎవరు? కట్టెలమ్మేవాడిని చూడకూడదు. పూలమ్మేవాడిని చూడవచ్చును. ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, మాల మాదిగా బ్రాహ్మణ ఎవరైనా సరే పూలమ్ముతున్న వాడి ముఖాన్ని చూడవచ్చును, పూల గంపను చూడవచ్చును, ముత్తైదువుని చూడవచ్చును. ఎటువంటి ముత్తైదు అని? ఏ కులమైనటువంటి ముత్తైదు అయినా సరే నిండు ముత్తైదు అని పూలు బొట్టు గాజు ధరించినటువంటి ముత్తైదును చూడవచ్చును. ఆనందం కలుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలతలు ఉంటాయి. ఆ రోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, ఆర్థిక ప్రయోజనాలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అన్ని రకాల ప్రయోజనాలు పొందడానికి శకునంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇవన్నిటి వల్ల ఆచరించడం వల్ల నష్టమేమీ కనబడటం లేదు, దానివల్ల నష్టం ఏమాత్రము కనిపించడం లేదు. కాబట్టి తప్పకుండా లేవగానే వారి వారు చెప్పినటువంటి ముఖాలు చూడడం వల్ల ఆనందం కలుగుతుంది. భగవంతుని ముఖం లేదా భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా అత్యంత ఆనందం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంతకంటే ముందే తల్లి ముఖాన్ని చూడమని స్పష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా అటువంటి విషయంలో అవమాన పడకండి. అలాగే ఇంకొకరికి మన తల్లి ముఖం కనబడ్డప్పుడు విధవ ముఖం అవుతుంది కాబట్టి అది దోషంగా ఏర్పడుతుంది. నీకు మాత్రమే తల్లి కాబట్టి నీకు అత్యంత పుణ్యస్త్రీ, కానీ ఇంకొకరికి విధవ ముఖం కనబడుతుంది కానీ అది కూడా నిషిద్ధంగా చెప్పబడుతుంది. విధవరాలు ముఖాన్ని చూడకూడదు. ఎవరు? పరాయి వ్యక్తి యొక్క విధవరాలు ముఖాన్ని చూడకూడదు అనే విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఇటువంటి శుభ శకునాలు పాడిన వల్ల నష్టమేమీ కనబడటం లేదు, శుభమైన ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మరీ ఒక్కాని చెప్పడం జరుగుతుంది. అతివాదులకి హేతువాదులకి ఎవరికి కూడా విషయం చెప్పడం లేదు. నమ్మిన వారికి అనుకూలత, నమ్మని వారికి శుభంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు.